మహిళా సాధికారితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే అన్న రాంబాబు అన్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లా ఖమ్మంలోని రంగరాజ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ చేయూత వారోత్సవాల వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న మాట్లాడుతూ పేద ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల కోసం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయూత పథకంతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందారని అన్నారు. రాష్ట్రంలో 2256 మంది సోదరిమణులకు 4,28,22,500 రూపాయలు అందించడం జరిగిందని అన్నారు. ఇదేవిధంగా 75,000 రూపాయలు 4 విడతలుగా అందించిన ఈ పథకం ద్వారా మహిళలు తమ కుటుంబాన్ని మంచి ఆర్థిక పరిశుభ్రతతోటి ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అంగన్వాడీ ఉద్యోగులు, ఎంపీడీఓ, ఆఫీస్ సిబ్బంది, సచివాలయాల సిబ్బంది మరియు వైసీపీ కార్యకర్తలు, నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. దాన్ని రూపాయి రూపాయి కలిపి దాచిపెట్టి కుటుంబానికి అండగా ఉంచుతారు అనేటువంటి భావనతో మాట చెప్పి మూడోసారి ఇవ్వడం జరిగింది. అట్లనే అమ్మఒడి ఏ రాష్ట్ర ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి కూడా మీ బిడ్డలు చదువుకోవాలా, మీ బిడ్డలు చదువుకుంటే వాళ్ళు ప్రయోజకులైతే మీ కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉంటాయని చెప్పేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ బిడ్డలు చదివించడానికి ఆర్థిక సహకారం అనేది అందించలా. కానీ ఇది అందించిన దానికి ప్రధాన కారణం మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఆ బిడ్డల్ని చదివేయలేక, వాళ్ళకు బట్టలు పట్టేయలేక, పుస్తకాలు కొనియలేక, వాళ్ళు కూడా మీ ఎప్పుడు వచ్చే మాట అయితే కూలి నేనే డబ్బులు వస్తాయి, సంవత్సరానికి అండగా ఉంటుందనేటువంటి భావనతోటి మీరు ఆ బిడ్డల్ని చదివి చదివించుకోలేరు అన్నటువంటి ఉద్దేశంతో మీ బిడ్డలు ఇప్పుడే వాళ్ళు పెట్టుకోవాలి. మీ బిడ్డలు చదివించినందుకు సంవత్సరానికి 15,000 రూపాయలు మీకు భార్య కాకుండా ఇచ్చినారు. అలాగే మధ్యాహ్నం పూట మంచి భోజనం 6 రోజులు రోజుకు ఒక రకం ప్రకారం 6 రోజులకు భోజనం కడతా ఉన్నాం. ఆ జగన్ అన్న కోరుకుంట ద్వారా రోజు ఒక ఎగ్గు గుడ్డు కూడా పెడతా ఉన్నారు, మంచి పౌష్టికాహారం పెడతా ఉన్నారు. మీ బిడ్డలకి కార్పొరేట్ స్కూళ్ళల్లో పెద్ద ఏమాత్రం తక్కువ లేకుండా 12 రకాల వెసులుబాట్లతోటి 12 రకాల వసతులతోటి ప్రభుత్వ స్కూళ్ళను కూడా ఆధునీకరించి అందులో ఫ్యాన్లు, మంచి పెయింట్లు, మంచి నీళ్లు, టాయిలెట్లో పోవడానికి ఇబ్బంది లేకుండా రన్నింగ్ వాటర్ టాయిలెట్స్, పళ్ళలు ఇట్లాంటి 12 రకాలు కొన్ని 1,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలలు అనేది కూడా ప్రభుత్వ స్కూళ్ళు అనేది కూడా ఆధునీకరిస్తారు. అలాగే ప్రతి బిడ్డలకి యూనిఫామ్, బూట్లు, సాక్స్, పుస్తకాలు తీసుకుపోయడానికి బ్యాగ్, ఇన్ని రకాల అండగా ఉన్నారు. అట్లనే ఈ పోటీ ప్రపంచంలో తట్టుకుంటే దానికి ప్రపంచంలో ఉన్నటువంటి పోటీ ప్రపంచంతో తట్టుకుంటే దానికోసం తెలుగులో కాకుండా తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా మీ బిడ్డలు నేర్చుకోవాలి. ఇంగ్లీష్ అనేది ఈరోజు ప్రధాన ఆయుధమైంది, ప్రధాన అస్త్రమైంది. ఆ ఇంగ్లీష్ మీడియంల ద్వారా కూడా మీ బిడ్డలు రాణించాలనేటువంటి ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ పేద సాధారణ చిన్న ప్రజలతో వారందరికీ కూడా ఉన్నతమైనటువంటి చదువులు నేర్పించేదానికి, ఉన్నతమైనటువంటి చదువులు చదివేటువంటి అవకాశాలు కల్పిస్తుంది. జగనన్న చెప్పిన వాటిని నిలబెట్టుకొని ఆ కార్యక్రమం కూడా చేస్తున్నారు.